డిపాజిటర్లకు డబ్బులు ఎగవేసిన కేసులో అగ్రిగోల్డ్కు చెందిన మరో ముగ్గురు కీలక వ్యక్తులను సిఐడి విభాగం అరెస్ట్ చేసింది. అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ సమ్మది సదాశివ వరప్రసాద్, అగ్రిగోల్డ్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హైలాండ్ ఎండీ కామిరెడ్డి శ్రీరామచంద్రరావు, మరో డైరెక్టర్ పటన్లాల్ అహ్మద్ ఖాన్లను సిఐడి పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని ఏలూరు కోర్టులో హాజరుపరిచారు. ఈ ముగ్గురు నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా వారిని జిల్లా జైలుకు తరలించారు. అమ్యూజ్మెంట్ పార్క్ హాయ్లాండ్ మా మేనేజింగ్ డైరెక్టర్ గారిని మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. నిన్న అరెస్ట్ చేశారండి. ఈరోజు మన ఏలూరు వెస్ట్ గోదావరి డిస్టిక్ జిల్లా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చిన వెంటనే పోలీస్ వారు కస్టడీకి ఇమ్మని, వీళ్ళని 10 రోజులు కస్టడీ కావాలని కస్టడీ పిటిషన్ వేశారు. అదే వెంటనే మేము కూడా బెయిల్ అప్లికేషన్ దాఖలు చేయడం జరిగింది. వాళ్ళు వేసిన కస్టడీ పిటిషన్ మీద మేము రిక్వెస్ట్ టైం చేసి ఈరోజే జడ్జి గారికి కౌంటర్ కూడా దాఖలు చేశాము.